హలో గైస్, వెల్కమ్ టు ద ఆచార్య మూవీ రివ్యూ. సో మూవీ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు చిరంజీవి గారి కోసం చెప్పాలి. థియేటర్ దగ్గర కూడా ఇలాగే చెప్పా. బేసిక్ ఏంటంటే చిరంజీవి గారి డాన్స్ గానీ ఆయన గ్రేస్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంటే ఇన్నేళ్ళైనా కూడా బాస్ లో గ్రేస్ అసలు ఏమాత్రం తగ్గలేదు. అసలు లాహే లాహే సాంగ్ లో స్టెప్పులు కావచ్చు, బల్లే బంజారా సాంగ్ లో స్టెప్పులు కావచ్చు, అండ్ ఈ రజినా గారిది అదే ఐటమ్ సాంగ్ పాట అయింది గుత్రాట్ల గాని అందులో స్టెప్పులు కావచ్చు, మొత్తం అన్ని కూడా ఇంకా అసలు పీక్స్ లో ఉన్నాయి. ఆయన గ్రేస్ గానీ ఆయన డాన్స్ స్కిల్స్ గానీ ఎక్స్ట్రాడినరీ. అండ్ దానికి తోడు కటౌట్ కూడా మనకి మంచి మాస్ ఫీల్ వస్తుంది కదా. సో దాంతో డాన్స్ వేస్తుంటే అసలు చాలా బాగుంది. సో యాక్టింగ్ పరంగా కూడా ఇద్దరు బాగా చేశారు. ఇంకా సినిమా కోసం మాట్లాడుకోవాలంటే జస్ట్ యావరేజ్ గైస్. ఇంకా చెప్పాలంటే యావరేజ్ కంటే 1% తక్కువే అని చెప్పాలి. అంటే అసలు నాకు ఇది ఏ యాంగిల్లోని కూడా కొరటాల శివ గారి సినిమాలో నాకు అనిపించలేదు. ఇప్పుడు కొరటాల శివ గారి మనం చాలా సినిమాలు చూసాం, ఏ యాంగిల్లోని కూడా ఇది ఆయన సినిమాలో అనిపించలేదు. ఏ యాంగిల్లోని కూడా స్టోరీ వెళుతున్న విధానానికి ఒక జస్టిఫికేషన్ అంటూ ఉండదు. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా స్లో ఉంటది. సెకండ్ హాఫ్ సిద్ధా క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఓకే, ఒక రెండు మూడు ఎలివేషన్ సీన్ దాకా ఉంటాయి. అది కూడా వీళ్ళది ఫారెస్ట్ ఫైట్ ఒకటిని, తర్వాత వీళ్ళ సాంగ్ బల్లే బంజారా సాంగ్, ఇక అంతకు మించి అసలు చెప్పుకోదగ్గవైతే ఏమీ లేవు సినిమాలో. ప్లస్ పాయింట్లు అంటే చెప్తున్నాడు కదా, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు చిరంజీవి గారి ప్రెజెన్స్ అండ్ ఆయన డాన్స్. తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండు సీన్లు అంతే. క్లైమాక్స్ ఏదో కొంచెం లైట్ పర్లేదు అనిపిస్తుంది, కానీ అది కూడా అంతే, అంత గొప్పగా అయితే ఇవ్వలేదు. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ అఖండ చూసిన ఫీలింగ్ వచ్చింది. అందులో పంచగట్టు బాలకృష్ణ లాగా ఇక్కడ సిద్ధ, అందులో అఘోరా బాలకృష్ణ లాగా ఇక్కడ చిరంజీవి గారు. అందులో మైనింగే, ఇక్కడ మైనింగే, అక్కడ అమ్మవారు, సరే అక్కడ శివుడు, ఇక్కడ అమ్మవారు, అంతే. నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఇంక అనవడలే నాకు. ఇక నాకు చెప్పాలి అంటే అసలు వీళ్ళిద్దరూ చేయాల్సిన సినిమా అయితే కాదని నాకు అనిపించింది. ఏమో మరి ఎందుకు చేశారో ఏందో నాకేం అర్థం కాలే. మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ స్టార్టింగ్ లో వచ్చింది, అది కూడా ఒక అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడానికి, ఆ పాతఘట్టం అనే పాయింట్ దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఆయన నెరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా ఒక 2 మినిట్స్ దాకా ఉంటది, 1.5-2 మినిట్స్ దాకా ఉంటది ఆయన నెరేషన్. బట్ అది కూడా మరీ ఓ గూస్ బంప్స్ ఇచ్చేంత నెరేషన్ కాదు, ఎలివేషన్ కాదు, జస్ట్ ఒక నార్మల్ వాయిస్ ఓవర్ అంతే. ఇప్పుడు జల్సాకి మహేష్ బాబు గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలాంటిది అసలు, ఇది అది కదా, ఏమాత్రం మ్యాచ్ అవ్వలే. సో సంథింగ్ అంటే అది సిచ్యువేషన్ డిఫరెంట్ అనుకోండి, బట్ స్టిల్ సంభవం ఎక్కడ మ్యాచ్ అయితే లేదు. ఎక్స్పెక్టేషన్ అసలు ఏమాత్రం రీచ్ అవ్వలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. జస్ట్ యావరేజ్ గైస్ అంతే. ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా బేసిక్ గా, అసలు ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు కూడా. సో అందుకని ఆ రేటింగ్ అయితే 5 కి 2.75. ఎందుకంటే ఆ వాళ్ళు పెట్టిన ప్రైజెస్, వాళ్ళు పెట్టిన దాన్ని ఏమంటారు స్క్రీన్ మీద పెట్టిన యాక్టర్స్, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులు, కొరటాల శివ గారి డైరెక్షన్, ఆయనకి ఇప్పటివరకు ఒక ఫ్లాప్ లేదు. ఏమో అసలు ఏమో ఏమీ రీచ్ అవ్వలేదు గైస్, బట్ ఎక్సెప్ట్ బాస్ డాన్స్. చిరంజీవి గారి డాన్స్ అయితే మాత్రం అసలు టాప్ నాచ్ లెవెల్, బట్ అది ఒక్కటే సినిమాని కాపాడలేదు కదా. సో దట్స్ ద ప్రాబ్లం. ఇక పూజ యాక్టే క్యారెక్టర్ కోసం చెప్పడానికి కూడా ఏం లేదు. ఆవిడ కూడా అంతే మెరుపు తీగలా ఇలా వచ్చి అలాగే వెళ్ళిపోద్ది. కాజల్ గారు లేరని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు, ఆవిడ లేదు కూడా. ఏం లేదు అసలు పెద్దగా సినిమాకి, ఏమి లేదు గైస్. క్లైమాక్స్ లో చిన్నది ఎమోషన్ అయితే ఉంటది, అది సిద్ధ క్యారెక్టర్ విషయంలో, అది తప్పించి అయితే ఇంకేమీ లేదు. దట్స్ ఇట్, ఇంక ఏం చెప్పలేకపోతున్నాను నేను కూడా. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్ స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనీ సంపాదించాలి అని మీరు అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్ స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.